తెలంగాణ ఉద్యమ బలోపేతంలో భాగంగా ఉద్యమంలో పాల్గొన్న దివ్యాంగులు ఈరోజు రోడ్డుకి నిరాహార దీక్ష చేపట్టడం బాధాకరమన్నారు జీవన్ రెడ్డి. కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ముందు 3 రోజులుగా నిరాహార దీక్ష చేపడుతున్న దివ్యాంగులకు సంఘీభావం తెలిపారు జీవన్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 4% రిజర్వేషన్ ఇవ్వడానికి చట్టంలో మార్పులు చేసింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు మార్గదర్శకాలు జారీ చేయకపోవడం వారి పట్ల వివక్షతను నిదర్శనమన్నారు. దివ్యాంగులకు పెన్షన్లు అనేవి తాత్కాలిక ప్రక్రియ అని, వారికి శాశ్వత ప్రాతిపాదికన ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి లభించాల్సిన హక్కుల కోసం పోరాడతారని జీవన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రం ఏర్పాటుతో సకలాంగలతో పాటుగా దివ్యాంగులకు కూడా వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతావనేటువంటి ఒక భావనతో ఆడు ఉద్యమ బలోపేతానికి మరి సకల జనుల సమ్మెలో భాగంగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక దివ్యాంగులు ఈరోజు రోడ్డు ఎక్కడం, నిరాహార దీక్ష చేపట్టే పరిస్థితి రావటం ఒక విధంగా బాధాకరమని చెప్పి అంటుంది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో వారికి 4% రిజర్వేషన్ అమలు చేయాలనే విధంగా చట్టంలో మార్పులు రూపొందించి ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందో, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు మార్గదర్శకాలు జారీ చేయలేకపోవటం దివ్యాంగుల పట్ల ఇది వివక్షతకు నేను నిదర్శనంగా పేర్కొంటున్నాను చెప్పండి. అంటే ఒక విధంగా పూర్తి స్థాయిలో దివ్యాంగులు వివక్ష గురవుతున్నారు, చివరికి వాళ్ళ శాఖ కూడా కనుమరుగిపోయిందని చెప్పి అంటున్నా. గతంలో ఆయన ఉమ్మడి రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి ప్రత్యేకంగా దివ్యాంగుల శాఖ అనేది ఒకటి ఉండే, ఇలా దివ్యాంగుల శాఖనే కనుమరుగైపోయిందే. కేవలం పెన్షన్లతోనే సరిపెడదామని చెప్పినప్పుడు సాధ్యం కాదు, అది కేవలం తాత్కాలిక ప్రక్రియ అని చెప్పంటూ తాత్కాలిక ప్రక్రియ శాశ్వత ప్రాతిపదిక ఉపాధి కల్పించడం ఇలా ప్రభుత్వ బాధ్యత. దివ్యాంగులు గత 3 రోజుల నుండి ఏదైతే నిర్వధికంగా నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా మరి స్థానికంగా శాసన మండలి సభ్యుడిగా విధాన సభ్యుడిగా మరి వారికి సంఘీభావం తెలపడం నా బాధ్యత భావించి ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా వారి సమస్యల పరిష్కారానికి వారికి లభించాల్సిన హక్కుల సాధన కొరకు ఏదైతుందో వారికి అండగా నిలవడం జరుగుతుందని చెప్పని పేర్కొన్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.